ఆ శివయ్య దయ వల్ల మనందరం ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక చక్కటి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. కార్తీక పౌర్ణమి రోజు నక్షత్ర దీపాలని ఎలా వెలిగించాలి, ఎవరు వెలిగించాలి, ఏ సమయంలో వెలిగించాలి, అలానే ఈ నక్షత్ర దీపాన్ని ఎక్కడ వెలిగించాలి, ఈ నక్షత్ర దీపం వెలిగించడం వల్ల ఎలాంటి అద్భుత ఫలితాలు చోటు చేసుకుంటాయి, ఒకవేళ కార్తీక పౌర్ణమి రోజు కనుక నక్షత్ర దీపం వెలిగించలేనట్లయితే మళ్ళీ ఎప్పుడు వెలిగించుకోవాలి, ఇలాంటి అన్ని విషయాలని కూడా ఈరోజు నేను మీకు ఈ వీడియోలోనైతే క్లియర్గా చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేసినట్లయితే తప్పకుండా మీ అందరికీ వీడియో అనేది నచ్చుతుంది, అలానే ఎంతో కొంతైనా సరే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. కార్తీక మాసం హరిహరులకి చాలా ప్రీతిపాత్రమైనది. ఈ మాసంలో శివకేశవులకి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ మాసం నది స్నానం, దీపారాధన, దీపదానాలకు ఎంతో ప్రసిద్ధి చెందింది. అంతేకాకుండా ఈ నెల మొత్తంలో ఒక్కో రోజుకు ఒక్కో విశిష్టత ఉంటుంది. ముఖ్యంగా ఈ మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి ఎంతో శక్తివంతమైనది. పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి రోజునే ఈశ్వరుడు త్రిపురాసురుడు అనే రాక్షసుని సంహరించాడంట. అందుకే దీన్ని త్రిపుర పూర్ణిమ అని కూడా అంటారు. అయితే ఈ ఏడాది కార్తీక పౌర్ణమి అనేది నవంబర్ 15వ తేదీ శుక్రవారం నాడు వచ్చిందండి. అయితే ఈ రోజున కార్తీక పౌర్ణమి రోజున ప్రత్యేకంగా నక్షత్ర దీపాన్ని వెలిగించినట్లయితే గ్రహదోషాలు అలానే మన జాతకంలో ఎలాంటి దోషాలున్నా పోతాయి అని చెప్పి ఈ నక్షత్ర దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. అంటే మనం ప్రతి ఒక్కరం కూడా ఒక జన్మ నక్షత్రంతో జన్మిస్తాము. అంటే మనం పుట్టేటప్పుడు ఒక నక్షత్రం అయితే ఉంటుంది. ప్రతి నెలలోని మనము ఆ నక్షత్రం ఏదైతే వస్తుందో మన జన్మ నక్షత్రం ఆ రోజున ప్రత్యేకంగా శివాలయంలోని దీపారాధన చేస్తే మన జన్మ నక్షత్రంలో కానీ మన జాతకంలో కానీ ఎలాంటి దోషాలున్నా పోతాయి. కాగా కొంతమందికి ఏంటంటే మన జన్మ నక్షత్రం అనేది తెలియదు కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు ప్రత్యేకంగా నక్షత్ర దీపాన్ని వెలిగించినట్లయితే మన జన్మ నక్షత్రం తెలియకపోయినా కూడా మనం ఆ రోజు నక్షత్ర దీపాన్ని వెలిగిస్తే మన జన్మ నక్షత్రంలో కానీ మన జాతకంలో కానీ ఎలాంటి దోషాలున్నా పోయి మనం అనుకునే పనులు సకాలంలో జరిగి మన ఇంట్లో ఐశ్వర్యం, ఆరోగ్యం అలానే ఆనందం చోటు చేసుకుంటాయి. అలానే మన లైఫ్ అనేది కూడా మారుతుంది. ఉద్యోగంలో మంచి మార్పులు వస్తాయి. ఉద్యోగం రాలేని వాళ్ళకి ఉద్యోగం రావడం, పెళ్ళి కావాల్సిన వాళ్ళకి పెళ్ళి అవడం, అలానే చదువులో కూడా మంచిగా రాణించడం, ఇలా అన్ని విధాలుగా కూడా మంచిగా మనకి ఒక మన లైఫ్ అనేది మారుతుందన్నమాట. అందుకు కార్తీక పౌర్ణమి రోజు ప్రత్యేకంగా సాయంత్రం సమయంలోని మనం ఈ నక్షత్ర దీపాన్ని అనేది తులసికోటి ముందు కానీ శివాలయంలో కానీ వెలిగించుకుంటే చాలా మంచిది. ఉపవాసం ఉండి నక్షత్ర దీపాన్ని వెలిగించవచ్చు, ఉపవాసం లేకుండా కూడా నక్షత్ర దీపాన్ని అయితే వెలిగించుకోవచ్చు. అయితే నక్షత్ర దీపాన్ని ఎలా వెలిగించాలి, ఎవరు వెలిగించాలనే విషయానికి వస్తే నక్షత్ర దీపాన్ని ఎవరైనా సరే వెలిగించవచ్చండి. చిన్న పెద్ద అని తేడా లేదు, ఆడ మగ అని తేడా లేదు, ఎవరైనా సరే మనము ఈ నక్షత్ర దీపాన్ని వెలిగించుకోవచ్చు. అయితే ఈ నక్షత్ర దీపానికి వెలిగించడానికి కావలసిన ముఖ్యమైన వస్తువు ఏంటంటే 27 మట్టి ప్రమిదలు కానీ 27 పిండి ప్రమిదల్ని కానీ సిద్ధం చేసుకోవాలి. కొత్త మట్టి ప్రమిదలను తెచ్చుకోవాలి. ఒకవేళ కొత్త మట్టి ప్రమిదలు లేకపోతే బియ్యం పిండితో తయారు చేసిన ప్రమిదలైనా సరే సరిపోతాయి కాబట్టి 27 సిద్ధం చేసుకోవాలి. ముందుగా బియ్యం పిండిని మరపట్టించుకొని అందులో స్వచ్ఛమైన ఆవు పాలు అలానే కొంచెం స్వచ్ఛమైన ఆవు నేతిని వేసుకొని శుభ్రంగా కలిపి ఒక 30 నిమిషాల పాటు నానబెట్టినట్లయితే ఆ దీపం ఎక్కువసేపు వెలుగుతుందన్నమాట. పిండి అలా నానడం వల్ల ఎక్కువసేపు దీపారాధన అనేది ఉంటుంది. అలా ఒక 30 నిమిషాల పాటు నానబెట్టి వీడియో క్లిప్పింగ్లో చూపించినట్టు 27 ప్రమిదలను అయితే చేసుకోవాలి. చిన్న చిన్న ప్రమిదలు చేసుకుంటే సరిపోతుందండి. అలా 27 మట్టి పిండి ప్రమిదలను చేసుకొని పిండి ప్రమిదలు అన్నింటికి కూడా గంధం ఇంకా కుంకుమ బొట్లు పెట్టుకొని సిద్ధం చేసుకోవాలి. అలానే ఈ నక్షత్ర దీపం అనేది ఇంట్లో కానీ అంటే పూజా మందిరంలో కానీ లేదా
తులసి కోట ముందైతే చాలా మంచిదండి. ఆరు బయట తులసి కోట దగ్గర కానీ, తులసి కోట లేదు అనుకుంటే కనుక శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ మనము ఈ నక్షత్ర దీపాన్ని వెలిగించుకుంటే మంచిది. ముందుగా ఎక్కడైతే మనం నక్షత్ర దీపాన్ని వెలిగించుకోవాలనుకుంటున్నామో కొంచెం నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత పేడతో కానీ, పసుపుతో కానీ లేదా జేగురుతో కానీ అలికి వీడియో క్లిప్పింగ్లో చూపించినట్టు ఐశ్వర్య ముగ్గు అనేది వేసుకొని ఐశ్వర్య ముగ్గులోని ఈ నక్షత్ర దీపం అనేది వెలిగిస్తే మంచిది. ఐశ్వర్య ముగ్గు ఒకవేళ రాకపోయినా సరే, ఒక ఆకులో అయినా సరే, పద్మ ముగ్గు అయినా సరే వేసుకొని అందులోని నక్షత్ర దీపాన్ని వెలిగించుకోవచ్చు. ముందుగా ఐశ్వర్య దీపం ఐశ్వర్య ముగ్గులో కనుక వెలిగించినట్లయితే ఐశ్వర్య ముగ్గుని ఇలా వీడియో క్లిప్పింగ్లో చూపించినట్టు చక్కగా వేసుకొని నాలుగు వైపులో కూడా బంధనం చేసినట్టు ఏవైనా డాట్స్ కానీ లేదా నాలుగు వైపులో కూడా ఏవైనా చిన్న బార్డర్స్ కానీ వేసుకొని పసుపు కుంకుమలతోని ఈ ముగ్గునైతే అలంకరణ చేసుకోవాలి. పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకున్న తర్వాత ముందుగా మనము రెడీ చేసి పెట్టుకున్న పిండి ప్రమదలన్నింటిని కూడా ముగ్గు అంతట్లో కూడా చుట్టూ కూడా పెట్టి మధ్యలో కూడా పెట్టి, మధ్యలోని పౌర్ణమి కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా లక్ష్మీదేవి అమ్మవారిని ఏదైనా ఒక ఆసనంలోని కమలంలో కానీ ఎందులో అయినా సరే కూర్చుండబెట్టి మనం చుట్టూ కూడా ఈ దీపాలను ఏర్పాటు చేసుకొని అందులోని స్వచ్ఛమైన నువ్వుల నూనె కానీ స్వచ్ఛమైన ఆవునేతిని కానీ వేసి 27 ప్రమదల్లో కూడా మనము ఒత్తుల్ని వేసుకొని చక్కగా దీపారాధన అనేది చేసుకోవాలి. 27 నక్షత్రాలు కాబట్టి 27 దీపాలని 27 నక్షత్రాలకి కూడా వెలిగించుకోవాలి. ఎందుకంటే మన జన్మ నక్షత్రం అనేది తెలియకపోయినా కూడా మనము ఈ దీపాన్ని వెలిగిస్తే మన జన్మ నక్షత్రం పేరు మీద కూడా మనం దీపం వెలిగించినట్టు, సంవత్సరం మొత్తం మీద కూడా మనము మన జన్మ నక్షత్రం మీద మనం దీపం వెలిగించకపోయినా ఈ ఒక్కరోజు వెలిగిస్తే మన జాతక దోషం అనేది ఎలాంటిదైనా సరే పోతుందన్నమాట. అందుకు 27 పిండి ప్రమిదల్ని చేసుకొని దీపారాధన అనేది చేసుకొని దీపారాధన దగ్గర అంటే పిండి ప్రమిదల దగ్గర పసుపు కుంకుమ అలాగే అక్షంతలు కూడా వేసి నైవేద్యం కింద పటిక కానీ బెల్లం కానీ ఖర్జూరం కానీ ఏదైనా సరే పెట్టి పూర్ణఫలమైన కొబ్బరికాయనైనా సరే కొట్టి మనం లక్ష్మీదేవి అమ్మవారికి అలానే కార్తీక దామోదరులకి శివకేశవులకి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలి. ఈ దీపాన్ని ఎవరు వెలిగించాలి అనే విషయానికి వస్తే ఇంట్లో అందరూ కూడా ప్రతి ఒక్కరి పేరు మీద కూడా 27 చప్పని ప్రమిదలను వెలిగించుకొని మనము దీపారాధన చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఈ 27 ప్రమిదలనే ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో అంతమంది చేత్తో కూడా ఈ ప్రమిదలను వెలిగించినట్లయినా కూడా సరిపోతుంది. ఇండివిజువల్గా 27 ప్రమిదలు వెలిగించుకున్నా పర్వాలేదు, 27 ప్రమిదలు అన్నింటినీ కూడా మొత్తం మన ఇంట్లో వాళ్ళందరి పేరు మీద మన మొక్కలు వెలిగించినా పర్వాలేదు, లేదా ఇంట్లో వాళ్ళందరూ ఉంటే వాళ్ళందరి చేత్తో కూడా ఈ దీపారాధన అనేది చేస్తే చాలా మంచిదన్నమాట. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా సరండి, ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా ఎలాంటి జాతక దోషాలు ఉన్నా కూడా ఈ నక్షత్ర ద్వారం దీపం వెలిగించడం ద్వారా అన్నీ కూడా పటాపంచలైపోతాయి అన్నమాట. అలాగా దీపారాధన అంతా కూడా చేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ధూపం అంతా కూడా ఇచ్చుకొని మనము ఈ నక్షత్ర దీపాన్ని అయితే సాయంత్రం 6 గంటల సమయంలో చేసుకోవాలి. గుళ్ళో వెలిగించినట్లయితే మనము ఏ సాయంత్రం నుండి ఏ సమయంలో అయినా సరే వెలిగించుకోవచ్చు. ఎవరికి ఇబ్బంది కలగకుండా వెలిగించుకోండి గుడిలో వెలిగించుకున్నట్లయితే. అలానే గుడిలో తులసి కోట దగ్గర వెలిగించినట్లయితే కనుక తులసమ్మకి ఈ సెగ అనేది అంటే ఈ వేడి అనేది తగలకుండా జాగ్రత్తగా చూసుకొని వెలిగించుకోండి. అలానే ఇంటి దగ్గర వెలిగించుకున్నా కూడా తులసమ్మకి ఈ సెగ అనేది తగలకుండా జాగ్రత్తగా ఉండేటట్లు వెలిగించుకోండి. దీపం అంతా అయిపోయిన తర్వాత గుడిలో అయితే పర్వాలేదు, ఇంటి దగ్గర అయితే కనుక దీపమంతా అయిపోయిన తర్వాత ప్రమిదలన్నీ కూడా తీసేసి అందులో ఉన్న ఒత్తులన్నీ కూడా తీసి కొంచెం దీన్ని చలిమిడిలాగా మెత్తగా కొంచెం పిసికేసి ఆవుకు తినిపించినట్లయితే అందులో బెల్లాన్ని కలిపి ఆవుకు తినిపించినట్లయితే మంచిదండి. లేదా ఒక పచ్చని చెట్టు కింద వేసేస్తే చీమలైనా సరే వచ్చి తింటాయి. మనం పరోక్షంగా ఆ మూగజీవాలకి ఆహారం పెట్టిన వాళ్ళం అవుతాం. అలానే ఈ ఐశ్వర్య ముగ్గు అనేది కూడా జాగ్రత్తగా ఎవ్వరూ తొక్కకూడదు కాబట్టి వెంటనే ఒక క్లాత్తోని మొత్తం ముగ్గుని అంతటినీ కూడా తుడిచేసి ఒక పచ్చని చెట్టు కింద వేసి మొత్తం దాన్ని అంతటినీ కూడా ఒక తడిబట్టుతోని శుభ్రం చేసేసుకోవాలి. ఎందుకంటే మన కాళ్ళు అస్సలు ఐశ్వర్య ముగ్గుకు అనేది తగలకూడదు. ఆ ముగ్గునే కాదు ఏ ముగ్గుకైనా సరే తగలకూడదు. అందులోని ఈ నక్షత్ర దీపాన్ని వెలిగించినట్లయితే
ప్రత్యేకంగా అస్సలు మన కాలు అనేది ఆ ముగ్గుకు తగలకూడదు కాబట్టి వెంటనే దాన్ని కూడా శుభ్రపరిచేసుకొని మనము చక్కగా ఆ స్థలాన్ని అంతటినీ కూడా శుభ్రం చేసేస్తే సరిపోతుంది. అంతేనండి, ఇలాగా ఐశ్వర్య దీపాన్ని కనుక వెలిగించినట్లయితే ఈ కార్తీక పౌర్ణమి రోజు ప్రత్యేకంగా చాలా మంచిదన్నమాట. కార్తీక పౌర్ణమి రోజు వీడి పడకపోతే ఈ కార్తీక మాసంలో ఏ రోజైనా సరే ఈ నక్షత్ర దీపాన్ని వెలిగించుకున్నా అదే ఫలితం.